ప్రశ్నలు అడిగేవారు అది ఇంకెక్కడా తేలని ప్రశ్న ఇంకెవరూ చెప్పడం లేదు అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా సరేది పరమగీతము 8వ అధ్యాయము మొదటి వచనం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది దయచేసి దీని యొక్క అర్థాన్ని చెప్పండి అంటూ ఒకరు పంపించారు సార్ ఏదండి పరమగీతం 8వ అధ్యాయము 1వ వచనం మొదటి వచనం పరమగీతం 8:1 నా తల్లి యొద్ద స్తన్యపాన లోగడి ఇంత ముందు మనం చెప్పుకున్నాము చెప్తాను నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన సహోదరుని వలె నీవు నా యొద్ద ఉండినీడలి ఎంత మేలు అప్పుడు నేను వీధుల ఎదురై నిన్ను పట్టుకుంటాను ముద్దు పెట్టుకుంటాను అప్పుడు ఎవరు కూడా నన్ను నిందించరు అని ఈమె అంటుంది ఒక అద్భుతమైనటువంటి పారమార్థిక సత్యం ఏంటంటే భక్తి की స్త్రీ పురుషుల మధ్య ఉండే అనురాగానికి ప్రణయానికి చాలా దగ్గరి పోలిక రొమాన్స్ అండ్ గాడ్లీనెస్ హావ్ సో మచ్ ఇన్ కామన్ గాడ్లీనెస్ అంటే దైవ భక్తి ఖచ్చితమైన తెలుగు వర్డ్ ఇంగ్లీష్ పారలల్ వర్డ్స్ అవి గాడ్లీనెస్ అంటే దైవ భక్తి Godliness is nothing but spiritual romance. Adhyatmika pranayamu. Pranayam ante bhautikanga oka stree oka purushunito chesedi oka purushudu oka streeni preminchi aaradhinchi aamenu aameto romantic ga maatladadam samayam gadapadam. Ippudu bhakti ante devude parama purushudu nenu streeni ihe enta పురుషుడు ఎంత మగవాడు ఎంత వీరాది వీరుడైనా సరే భక్తి సాధన చేసేటప్పుడు దేవుని ముందు ఒక స్త్రీ లాగా ఫీల్ అవుతాడు పురుషుడి ముందు స్త్రీ బలహీనురాలు అతని మీద ఆధారపడి ఒక స్తంభానికి తీగ అల్లుకుపోయినట్టు అతనికి అల్లుకుపోతుంది భావావేశం ఎమోషనల్ గా అల్లుకుపోతుంది ఈ తీగకు ఆ స్తంభం లేకపోతే ఆధారం లేదు అలాగా భక్తుని కూడా భగవంతుడు లేకపోతే ఆధారం లేదు ఆయన మీదనే డిపెండ్ అవుతాడు వితౌట్ యు ఐ యామ్ నథింగ్ ఐ నీడ్ యు ఇది శారీరకంగా ఉండే ప్రణయం దీనికి పారలల్ గా ఆధ్యాత్మిక ప్రణయం అయితే ఇందులో ఈ ప్రణయం అనేది ఎప్పుడైతే వచ్చిందో సమాజము అంగీకరించే ప్రణయం పెళ్లి తర్వాత సమాజం ఆమోదించి దాన్ని హర్షించి శభాష్ అచ్చా కామ్ కర్ వైసాహి కరో ఇట్లాగే మీరు ఉండండి అని ఆమోద ముద్ర వేసేటటువంటి ప్రణయం ఏంటంటే మ్యారేజ్ తర్వాత మ్యారేజ్కి ముందు ప్రణయం అనేది పాపం కిందకు వస్తుంది అది చట్ట విరుద్ధము సమాజానికి ఉన్న కట్టుబాట్లకు విరుద్ధం అది సమాజ ఆరోగ్యానికి హానికరం పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా పెళ్లి లేకుండా నిబంధన లేకుండా ఒక పురుషుడు ఒక అమ్మాయితో రొమాంటిక్గా మాట్లాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రొమాంటిక్గా మాట్లాడు మీదంతా కూడా బరి తెగింపు విచ్చలవిడి కట్టుబాటు తెంచుకొని ప్రవర్తించటం దీని ఏమంటారంటే లైసెన్షియస్ బిహేవియర్ అంటే అసలు సరిహద్దులు లేవు ఇష్టం ఇంకా స్వేచ్ఛ అన్నమాట కట్టుబాటు లేకుండా పురుషుడు నాకు కావాలనే స్త్రీని ప్రకృతి సిద్ధంగా స్త్రీకి పురుషుని ప్రేమ కావాలి కనుక వాడు ఎవడైతే నాకు సంబంధం లేదు అనుకొని పురుషుడి ప్రేమ కొరకు పరితపించి సమాజంలో కట్టుబాటు లేకుండా తిరిగే మనిషిని స్త్రీని తెలుగు డిక్షనరీ మీరు చూస్తే స్వైరిణి అంటారు స్వైరిణి అంటే స్వైర అంటే టోటల్ ఫ్రీడమ్ టోటల్ ఫ్రీడమ్ టోటలీ లిబరేటెడ్ వాళ్ళకి ఏమీ కట్టుబాట్లు ఉండవు ఇటువంటిది సమాజానికి మంచిది కాదు సమాజానికి హానికరము సమాజం దీన్ని ఆమోదించదు హానికరం కాబట్టి దీన్ని సంతోషించదు హర్షించదు వన్స్ పెళ్ళైంది సమాజం అందరూ వచ్చి సాక్షింతలు చేశారు ఆమోదించారు దీవించారు అందరి యొక్క అనుమతి ఆశీర్వాదంతో వాళ్ళిద్దరూ నాలుగు గోడల మధ్య ఎంతైనా వాళ్ళు ప్రణయము ప్రేమ పంచుకోవచ్చు అయితే
ఇప్పుడు ఆ పరమ దివ్య పురుషుడు నరావతారం ఎత్తి మనుషులకు పరిచయమైనప్పుడు కొంతమంది భక్తులు ఆయనతో ప్రేమలో పడిపోయినప్పుడు దీన్ని కూడా లోకము హర్షించడం లేదు. అది పాయింట్. అసలు అక్కడ ఉన్న పాయింట్ ఆ పరమ దివ్య పురుషుడు వచ్చి నరావతారిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు యజ్ఞమై తిరిగి లేచినప్పుడు ఆయనలో ప్రవచనాలన్నీ నెరవేరి ఉండడం చూసి ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి దివ్య సౌందర్యాన్ని చూసి భక్తజనులు చాలామంది ఒక ఆడపిల్ల ఎలాగైతే ఒక పరిపూర్ణమైన పురుషుడి యొక్క పురుష సౌందర్యం ఆయన పౌరుషం ఆయన యొక్క ధైర్యం ఉన్నత వ్యక్తిత్వాన్ని చూసి అమ్మాయి ఎలాగైతే మనసు పారేసుకుంటుందో కోట్ల మంది భక్తులు అలాగా ఆ నజరేయుడు అనే యేసును చూసి మనసు పారేసుకున్నారు. అందులో నేను కూడా ఒకండి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ జీసస్ వెన్ ఐ వాజ్ వెరీ టెండర్ ఇన్ మై ఏజ్. నేనే కాదు ఓ కోట్ల మంది ఏసయ్య కొరకు ఏక్షేపడకారే ప్రేమికులు ఉన్నారు. అయితే దీన్ని లోకం ఎలాగ చూస్తుందంటే ఇంకా ఏ దేవుణ్ణి ప్రేమించినా కూడా ఎవరు తప్పన్నారు. యేసును ప్రేమిస్తే మాత్రమే అందరికీ అభ్యంతరం. ఇప్పుడు నేను గౌతమ బుద్ధుణ్ణి ప్రేమించి ఇంట్లో బుద్ధుడి విగ్రహం పెట్టుకొని బౌద్ధ ధర్మంలో ఉన్నాను అనుకోండి, అలాంటప్పుడు ఈ దారాసింగి లాంటి వాళ్ళు వచ్చి కొట్టరు చంపరు కదా. పోనీ అల్లాహ లేకపోతే ఇంకోటి ఇంకో దేవుడు, ఏ దేవుణ్ణి మొక్కినా ఎవరికి పెద్దగా అభ్యంతరం ఉండదు. ఉండనిలే ఎవరు దేవుడు వాళ్ళకని. కానీ యేసు అనే మాట రాగానే ఈ లోకమంతా ఒక్కటై ద్వేషిస్తుంది. కాబట్టి ఈ యేసు భక్తునికి యేసు ప్రేమికునికి ఏమో ఈయనే సత్యదేవుడు నిజమైన పరమ దివ్య పురుషుడు, ఎప్పటికైనా భక్త సమాజం ఈయనతోనే కాపురం చేయాలి, ఆయనతోనే పెళ్ళవుతుంది అని తెలుసు. కాబట్టి నేను ఆయన్ని ప్రేమించడమే అది న్యాయం. భవిష్యత్తులో పెళ్లి కూడా అవుతుంది, పెళ్ళి అయినాక యుగ యుగాలు ఆయనతోనే ఉంటాను నేను, కనుక ఇప్పటి నుంచి ఆయన్ని ప్రేమించడం న్యాయం అనుకుంటాడు. కానీ మిగతా సమాజానికి ఈ ప్రత్యక్షత లేనందుచేత ఇదేదో అక్రమ సంబంధంలాగా చూస్తున్నారు. యేసును ప్రేమిస్తేనేమో అక్రమ సంబంధంలాగా అక్రమ భక్తి పోని అలాగందాం. వేరే దేవతలను ఎవరిని పూజించినా, నేను నిన్న ఎక్కడో సందర్భంగా చెప్పాను, ఇక్కడ హైదరాబాద్ పొరమేరులో దొంగల మైసమ్మ అని ఒక గుడి ఉన్నది. అంటే ఎవడైనా దొంగతనం చేయడానికి పోతే ఆ గుడికి పోయి మొక్కుకొని పూజ చేసుకొని పోతే ఆ రోజు వాడు దొంగతనం సక్సెస్ఫుల్గా చేస్తారు. ఎవరికి దొరకటం కానీ వాడు ఈ బగలటం కానీ ఉండదు. నేను విజయవంతంగా దొంగతనం చేసి వస్తే అమ్మ నీకు మళ్ళీ ఈ నైవేద్యం పెడతానని మొక్కుబడి మొక్కుకొని పోతాడు. మళ్ళీ వచ్చి ఆ మొక్కుబడి చెల్లించుకుంటాడు. అమ్మ మహాతల్లి మహాదేవత నన్ను ఎంతో విజయవంతమైన దొంగగా నన్ను కాపాడుతుంది అనుకుంటాడు వాడు. సరే దొంగల మాయసమ్మని ఒక దేవత. ఇప్పుడు అటువంటి నమ్మినా కూడా ఎవరు కొట్టరు తిట్టరు. కానీ వేద ప్రవచనము నెరవేర్చి మరణించి తిరిగి లేచినటువంటి దీనుడు సాత్వికుడు పరిశుద్ధుడు ప్రేమమూర్తి అంటే ఆయన అంటే పట్టరాని ద్వేషం. యేసులో అద్భుత సౌందర్యం నాకు కనపడింది, వాళ్ళకేమో నిష్కారణ ద్వేషం. గనక ఆయనను నేను కలుసుకుంటే సమాజం ఎలా చేస్తుందంటే నేనేదో తప్పు చేస్తున్నట్టు. కనుక సంఘానికి ఈ యొక్క ఒక అమ్మాయి పురుషుణ్ణి ప్రేమించి ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి తెలియకుండా దాచుకోవాలి అనే డెలికేట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది భూమి మీద భక్త సమాజానికి ఉన్నది అని ఆ పరమగీతం 8:1 చెబుతుంది. ఒకవేళ నీకు నాకేదన్నా చుట్టరికం ఉన్నట్టు ఉంటే అప్పుడు అందరి ముందు నిన్ను పట్టుకుంటాను, కావలించుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, రమ్మంటాను, అన్నయ్య రమ్మంటాను, వెళ్ళమంటాను. ఎవడు తప్పించడు కదా. నువ్వంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టం, కానీ చెప్పుకోవడానికి ఏ చుట్టరికము లేదు. అందరూ నన్ను ఏదో అక్రమ సంబంధంలాగా చూస్తున్నారు. అందరూ మన సంబంధాన్ని చిన్న చూపు చూడకుండా ఏదైనా చెప్పుకునే రిలేషన్షిప్ ఉంటే బాగుండంటుంది. అంటే ఏంటంటే కాంటిపేట్ సిచ్యువేషన్, అతన్ని కలుసుకోకుండా ఉండలేను,
కాస్త జాగృతగా ఉండాల్సిన దొంగ పని చేసినట్టు దొంగ దొంగ కాల్చుకోవడం అనే సిచువేషన్ కూడా అవాయిడ్ చేయలేను. అది ఇప్పుడు రానున్న మహాశ్రమల కాలంలో సంఘానికి అదే పరిస్థితి ఉంటుంది. అప్పుడైతే మరీ నేరం యేసు అన్నా బైబిల్ అన్నా ఆ మాటను మనం పలికినా సరే తలకాయ నరికేస్తాననే చండశాసనం ఉంటుంది. అప్పుడు కూడా ఈ పరమగీత కన్యకలాగా ఒక రహస్య ప్రేమికురాలులాగా సంఘం యేసుతో ప్రేమ బంధం కొనసాగించుకుంటారు. ఆ తర్వాత పెళ్ళవుతుంది. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.